హాయ్ ఫ్రెండ్స్ సో మరి శ్రీరామనవమి అనేది రాబోతుంది కదా సో మరి శ్రీరామనవమి రోజున శ్రీరాముడు మరి జన్మించడం జరిగింది కదా మరి శ్రీరామ జన్మకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి రామాయణ ఘట్టంలో ముఖ్యమైనది సో మరి పుత్రకామేష్ఠి యాగం అనమాట పుత్రకామేష్ఠి యాగం రోజున సో మరి శ్రీరాముడి యొక్క మరి పుట్టుకకైతే అక్కడైతే బీజం పడటం జరిగింది సో మరి దశరథుడు చేసినటువంటి ఆ పుత్ర యాగం గురించి అలాగే మరి శ్రీరాముడి యొక్క జననం గురించి శ్రీరాముడి గురించిన గొప్పతనం గురించి ఈరోజు మనం మన వీడియోలో మనం చర్చ చేసుకుందాం సో మరి ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది శ్రీరాముడి జనం అనేది సో అద్భుతమైనటువంటి ఒక ఘట్టం కదా రామాయణంలోని బాలకాండలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీరాముడి యొక్క జనం అనేది ఎంతో అద్భుతంగా అయితే ఉండబోతుంది శ్రీ మహావిష్ణువు సో మరి తిరిగి భూమి మీదకి అవతరించినటువంటి ఏకైక ఘట్టంగా శ్రీ రామాయణం మొత్తం కూడా రావాల్మీకి రామాయణం రచించినటువంటి రామాయణంలో సో బాలకాండలో ఎంతో అద్భుతంగా అయితే ఈ యొక్క శ్రీరాముడి యొక్క మరి పుట్టినరోజుని అలాగే శ్రీరాముడి యొక్క జన్మదినాన్ని కూడా వర్ణించడం జరిగిందనమాట శ్రీరాముడి యొక్క కళ్యాణ గుణగుణాలు అలాగే శ్రీరాముడి యొక్క మరి గుణగణాలని ఎంతో అద్భుతంగా అయితే బాలకాండలోని మరి రామాయణంలో అయితే వర్ణించడం జరిగింది సో మరి దశరథుడికి సో మరి సంతానం లేకపోవడం వల్ల సో మరి పుత్ర కామెష్ఠి యాగం చేయడం వల్ల శ్రీరాముడు అయితే జన్మించడం జరిగిందని మనందరికీ తెలుసు కదా పుత్ర కామెష్ఠి యాగం వల్ల శ్రీరాముడు సో మరి మనకి భూమి మీదకైతే రావడం జరిగింది మరి పుత్రకామేష్ఠి యాగం ఎలా జరిగింది అంటే గనక దశరథుడికి ఎంత కూడా పిల్లలు లేరు సో దాంతో మరి యజ్ఞాలు చేయాలని పిల్లల కోసం మరి సంతానం కోసం మరి యజ్ఞాలు చేయాలని చెప్పేసి మరి అడగగా సోమరి మహర్షులు యొక్క సహాయంతో సోమరి పుత్ర యాగ పుత్ర కామేష్టి యాగానికి అయితే మరి పాల్గొనడం జరిగిందనమాట మరి అసలు దశరథుడు ఆ యొక్క యాగం చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే కనుక పుత్రులు లేకపోవడం అలాగే సంతానం లేకపోవడం కదా సో అసలు దానికంటే ముందు రావణాసురుడు మరి దేవతలు ముల్లోకాలు అందరినీ కూడా వణికిస్తూ ఉండేవాడంట సో రావణాసురుడికి భయపడినటువంటి దేవతలు ముల్లోకళ్ళ దేవతలందరూ కూడా బ్రహ్మ విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే సో మరి బ్రహ్మ దేవుడు సహా మొత్తం అందరూ కూడా శ్రీ మహావిష్ణువుని అయితే ప్రార్థించడం జరిగింది ఈ యొక్క రావణాసురుడు యొక్క వధ జరగాలి సో అది నీ వల్లే అవుతుంది అని చెప్పేసి మహావిష్ణువుని మళ్ళీ తిరిగి భూమి మీద అవతరింపజేసి మానవ అవతారంలో శ్రీ మహావిష్ణువు అవతరిస్తేనే ఆ యొక్క రావణ సంహారం అనేది జరుగుతుందని చెప్పేసి అయితే ప్రార్థించడం జరిగింది అప్పుడు మరి శ్రీ మహావిష్ణువు వీళ్ళందరికీ కూడా ఒకే విధంగా అయితే చెప్పడం జరిగింది సో మరి ఇప్పుడు దశరథ మహారాజు రానున్న రోజుల్లో పుత్ర కామేష్టి యాగం అయితే చేస్తాడు సో మరి ఆ యొక్క యాగంలో నుంచి అవిషలోంచి నేను ఆ యొక్క దశరథ మహారాజుకి మరి పుత్రుడిగా జన్మిస్తాను దాంతో పాటు మరి శ్రీరాముడి యొక్క అవతారంతోనే పాటు రామలక్ష్మణ భరతు శత్రుఘ్నులుగా కూడా మీరందరూ కూడా దేవతలుగా అవతరించండి అని చెప్పేసి అయితే శ్రీ మహావిష్ణువు అయితే ముందుగానే దేవతలందరికీ కూడా సూచించడం జరిగింది మరి ఆ యొక్క పథకం ప్రకారం రావణాసురుని అంత ముందించేందుకు శ్రీ మహావిష్ణువు తిరిగి భూమి మీదగా అవతరించేటువంటి పథకానికి సో ఆ యొక్క విధానానికి బీజం పడింది ఈ యొక్క పుత్ర కామేష్టి యాగం అనమాట పుత్ర కామేష్టి యాగం అనేది మరి దశరథ మహారాజు ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఆ యొక్క యజ్ఞంలో సమర్పించినటువంటి ఆ యొక్క అవిసిలు సమర్పిస్తూ ఉంటే మరి ఆ యొక్క యజ్ఞం నుంచి మరి పాయస పాత్ర పట్టుకుని ఉద్భవించాడు మరి పాయసపుత్రుడు అనమాట సో మరి వెలిగిపోతూ ఆ యొక్క మరి ఆ యొక్క అగ్నిలోంచి తాను సమర్పించినటువంటి హవిష్యలోంచి వచ్చినటువంటి బంగారు పాత్రను తీసుకొచ్చి సో మరి బంగారు చేతి వెలుగుపోతున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఆ యొక్క పాయస పాత్రను తీసుకొచ్చి దశరథ మహారాజుకి అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క దశరథ మహారాజుతో పాటు సో భార్యలను కూడా సేవించమని మీకు సంతానం కలుగుతుందని చెప్పేసి అయితే ఆ యొక్క పాయసం పాత్ర అయితే ఇవ్వడం జరిగింది శ్రీ మహావిష్ణువు యొక్క దూతగా ఆ యొక్క అగ్నిలోంచి ఆ యొక్క పుత్రకామి శ్రీ నుంచి అయితే ఉద్భవించడం జరిగింది అలా ఉద్భవించినటువంటి ఆ యొక్క పాత్ర తన దశరథ మహారాజు స్వీకరించి తన భార్యలైన భార్యలైనటువంటి కౌశల్య కైకేయి సుమిత్రకైతే ఇవ్వడం జరిగింది సో వాళ్ళు దాన్ని ఎంతో ఆనందంగా మరి మహావిష్ణువు యొక్క ప్రసాదంగా అయితే స్వీకరించడం జరిగిందనమాట సో మరి ఆ విధంగా స్వీకరించిన తర్వాత మరి వాళ్ళందరూ కూడా గర్భతులయ్యి సో మరి కైకేయి మరి దశరథుడికి అలాగే మరి సుమిత్రకి సో మరి భరత శత్రుఘ్నులు మరి శ్రీరాముడికి కౌశలికి శ్రీరాముడు జన్మించడం జరిగిందనమాట మరి ఈ విధంగా జన్మించినటువంటి దశరథ మహారాజుకి పుత్ కలిగినటువంటి సంతానాన్ని ఎంతో గొప్పగా శ్రీ మహావిష్ణువు మళ్ళీ తిరిగి శ్రీరాముడి రూపంలో అవతరించడానికి ఈ యొక్క పుత్ర కామిష్టి యాగం రూపంలో సో మరి మానవ మరి మానవ అవతారంలో శ్రీ మహావిష్ణువు అయితే భూమి మీద అవతరించడం జరిగింది ఆ యొక్క మరి ఆ యొక్క శ్రీరాముడు జన్మించినటువంటి ఆ యొక్క నవమి తిథినే మనందరం కూడా శ్రీ శ్రీరామనవమిగా జరుపుకుంటూ ఉంటామన్నమాట సో మరి ఆ విధంగా మరి శ్రీరాము యొక్క జననానికి బీజమేర్పడి ఆ యొక్క భూమి మీదకి మనందరికీ మానవ రూపంలో వచ్చి సో మరి శ్రీరాముడు బాలకాండలో ఆ బాలకాండలో ఉండేటువంటి ఈ యొక్క గొప్ప శక్తిని అంతటినీ కూడా ఆ యొక్క బాలకాండలో ముద్రించారు మన యొక్క వాల్మీకి మహర్షి సో అక్కడ మీరు వాల్మీకి మహర్షి రచన రచించినటువంటి రామాయణంలో బాలకాండ గనక చదివితే గనక ఎంతో అద్భుతంగా శ్రీరాముడి గురించినటువంటి లీలలు అలాగే ఈ పుత్రకామ్య యాగం గురించి అలాగే మరి శ్రీరాముడు బాల్యంలో ఏ విధంగా మరి గురువు దగ్గర మరి విద్యాభ్యాసం చేశాడు అలాగే ఏ విధంగా మరి ఆ యొక్క శివధనస్సుని ఎక్కుపెట్టి సీతను ఏ విధంగా పరిణయం ఆడాడు సీతారాముల కళ్యాణం దగ్గర నుంచి అలాగే శ్రీరాముడి యొక్క బాల్యం దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనందరం కూడా రామాయణంలో అయితే చూడొచ్చు సో మరి శ్రీరామనవముని వేడుకలు అనేవి మరి ఎంతో ఘనంగా దేశం నలుమూలలా కూడా జరుగుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో ఇంకా గొప్పగా శ్రీరామనవమిని అయితే జరపాలని చెప్పేసి అయితే మనందరం కూడా అనుకుంటూ ఉన్నాం కదా మరి అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహం అనేది ప్రతిష్ఠించడం జరిగింది కదా ఈ అవసరం సో మరి ఆ యొక్క బాలరాముడి యొక్క విగ్రహానికి ఈసారి ఎంతో అద్భుతంగా మరి పుట్టినరోజు అయితే చేయడం జరుగుతుంది శ్రీరామనవమి రోజున అయోధ్యలో ఇంత గొప్పగా మరి జరగాలని ఎప్పటి నుంచో కూడా ఎంతో మంది హిందువులందరూ కూడా భావించడం జరిగింది అలాగే మరి భద్రాచలంలో కూడా శ్రీరాముల వారికి ఎంతో వైభవంగా మరి శ్రీరాముడి యొక్క కళ్యాణం అయితే చేస్తూ ఉంటారనమాట సో మరి శ్రీరాముడి యొక్క వైభవంగా ఎంతో అద్భుతంగా ఆ యొక్క పుట్టినరోజుని శ్రీరామనవమిగా మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం మరి అటువంటి శ్రీరాముడు భూమి మీద అవతరించినటువంటి రోజునే అతి ఒక్క తిదినే శ్రీరామనవమిగా మనందరం జరుపుకుంటూ ఉంటాం అటువంటి అద్భుతమైనటువంటి రోజుని మనందరం కూడా ఎంతో అద్భుతంగా శ్రీరామ కీర్తనలతో మారుమోగుతూ ఉంటుంది కదా మరి దశరథ మహారాజు చేసినటువంటి ఆ యొక్క పుత్ర కామెస్ట్రీ సందర్భంగా శ్రీరాముడి భూమి మీద అవతరించినటువంటి ఆ యొక్క గొప్ప దినాన్ని సో మరి భద్రాచలంలోని అలాగే మరి శ్రీరామ ఆలయాలైనటువంటి అయోధ్యలోని ఎంతో అద్భుతంగా అయితే చేయడం జరుగుతుంది వేలాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులు ఎప్పుడూ కూడా భద్రాచలం వెళ్ళి సో భద్రాచల రాముని దర్శించుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు అయోధ్య శ్రీరామును కూడా ఎంతో మంది భక్తులైతే దర్శించుకుని ఆ యొక్క శ్రీరాముడి యొక్క కళ్యాణంలో పాలు పంచుకుంటూ ఉంటారనమాట సో మరి ఈ విధంగా బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత జరిగేటువంటి మొదటి పుట్టినరోజుగా కూడా అయోధ్యలో ఎంతో అద్భుతంగా అయితే జరగబోతుంది ఈ యొక్క శ్రీరామనామ వేడుకలు అనేవి మరి ఈ విధంగా మరి శ్రీరామ చంద్రుడు జన్మించిన తర్వాత పెరిగి పెద్ద అవుతున్నటువంటి తన యొక్క కుమారుడు దశరథ మహారాజు తన యాగ రక్షణార్థం పంపమని విశ్వామిత్రుడిని అడగగానే సో మరి విశ్వామిత్రుడు దశరథుడిని అడిగాడు సోమరి వశిష్ఠుడిని మాటలు విని దశరథుడు శ్రీరాముని పంపడం జరిగింది ఆ యొక్క మహర్షి దగ్గరికి లక్ష్మణుడు కూడా అన్నను అనుసరించాడు మలద కరుష జానపదాలను విధ్వంసం చేస్తున్నటువంటి తాటకని రాముడు శబ్దవైద విద్యతో ప్రాణం తీసి ఆ యొక్క రాక్షసిని చంపేసి మరి అందరిని కూడా రక్షించడం జరిగింది యజ్ఞంపై మారీచ సుబాహులు విరుచుకుపడ్డారు రాముడు సీతశివు అస్త్రాన్ని మారీచుడిపై ఆగ్నేయాస్త్రాన్ని శుభాహిపై ప్రయోగించడం జరిగింది మరునాడు యజ్ఞం చేస్తున్న జనక మహారాజు మిథిలా నగరానికి వీరందరూ బయలుదేరారు గంగావతారాన్ని విశ్వామిత్రుడి శిష్యులకు వివరించాడనమాట సో రాముడు గౌతమాశ్రమంలో కాలు పెట్టి అహల్యను శాప విముక్తుని చేశాడు ఐదు వేల మంది అతి కష్టం మీద శపధనస్సును పేటికి తెచ్చారు మిథిలా నగరంలో శపధనస్సును ఎక్కువ వారికే సీతనికి వివాహం చేయాలనుకున్నారు కానీ జనక మహారాజు ఎందరో విఫలయత్నం చేశారు కానీ పనిచేయలేదు శివధనస్సుని శ్రీరాముడు అవలీలగా ఎక్కడ సో సోమరి ఆ యొక్క శివధనస్సు అయితే విరిగిపోయింది సోమరి శ్రీరామచంద్రమూర్తి ఆ యొక్క శివధనస్సుని ఎక్కుపెట్టడంతో మరి సీతాదేవిని అయితే వివాహం చేయడం జరిగిందనమాట సోమరి ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముడి వివాహం జరపాలని నిశ్చయించాడు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనకుడు తన కుమార్తె సీతన రాముడికి భూర్మిల లక్ష్మణుడికి తన తమ్ముడు కుసధ్వజ కుమార్తెలైనటువంటి మాండవీ శుద్ధకీర్తులను భారత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేశాడు అయోధ్య అయోధ్య బయలుదేరారు దారిలో పరశురాముడు శ్రీరాముడితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని కోరారు రాముడు అవలీలగా ఎక్కుపెట్టాడు వాటమితో పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికైతే వెళ్ళిపోవడం జరిగింది రామలక్ష్మణులు అయోధ్యలో తల్లిదండ్రులు గురుసేవలో తరుస్తూ ఉన్నారనమాట మరి ఈ విధంగా అయోధ్యలో జరిగినటువంటి ఈ యొక్క గొప్ప జరిగినటువంటి ఈ యొక్క గొప్ప అయినటువంటి మరి బాలకాండలో మరి ఈ యొక్క రామాయణం గురించిన విశేషాలు ఇంకా ఎన్నో ఉండడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది సో మరి రాను రోజుల్లో మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా వీడియోస్ కావాలనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్